ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో తెలియని ముఖాలు చాలానే ఉన్నా యూట్యూబ్ సంచలనం సరియు చాలా మందికి పరిచయమే ఆ పరిచయం ఏ రకంగా అన్న విషయాన్ని పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఎంట్రీ హాట్ టాపిక్ అయింది అయితే తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది సరియు బిగ్ బాస్ ని దమ్ దమ్ చేస్తారని హౌస్ లో కడిగి పెట్టిన సరియు తొలి వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి ఇంటి ముఖం పట్టింది ఆమెను బిగ్ బాస్ కావాలని తప్పించారా లేక ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయ్యిందా అన్న దానిపై హాట్ టాపిక్ నడుస్తుంది ఈ తరుణంలో హౌస్ నుంచి బయటికి వచ్చిన సరీవ్ తన ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షాకింగ్ వీడియో ప్రోమోని విడుదల చేసింది ఎలిమినేట్ అయ్యి వస్తు వస్తు హౌస్లో లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కరికి ఇచ్చి పాడేసింది ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్ సిరీలు కలిసి ఆడుతున్న గేమ్ ట్టు చేసింది వీళ్ళిద్దరూ ముందే బయట గేమ్ ని ఫిక్స్ చేసుకుని వచ్చారని షణ్ముఖ్ దమ్ముంటే మగాడిలా ఆట ఆడాలని లేదంటే ఆడదానిలా గాజులేసుకుని కూర్చోవాలని చెప్పింది అలాగే సిరి హనుమంత్ మగ్గాలను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అయితే సరి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ ఆమెను అటాక్ చేయడం మొదలు పెట్టారు దారుణమైన బూతులతో సరియుని టార్గెట్ చేయడంతో ఆమె రియాక్ట్ అవుతూ షణ్ముఖ్ ఫ్యాన్స్ కి సవాల్ విసిరింది హౌస్ లో ఏం జరిగిందో తెలియకుండా టార్గెట్ చేస్తున్నారని ఆ గొడవలను టెలికాస్ట్ చేయలేదని అయితే తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ బిగ్ బాస్ పడ్డారని మొత్తం బయటపెట్టింది ఆమె మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేసిన నా వాళ్ళందరికీ థ్యాంక్స్ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో గురించి కానీ అందులోని కంటెస్టెంట్స్ గురించి కానీ వీడియోలు చేయాలని అనుకోలేదు కానీ నాకు జరిగిన ఆ రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఈ వీడియో తప్పడం లేదు ఆ రెండు ఏంటి అంటే ఎవరో షణ్ముఖ్ ఫ్యాన్స్ అంట సోషల్ మీడియాలో నాపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ఫోన్లు కూడా చేసి తిడుతున్నారు దానిపై తర్వాత మాట్లాడతా రెండోది ఏంటంటే సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని రేపు చేసి దారుణంగా చంపేశాడు ఆ పాపకి కానీ ఆ పాప పేరెంట్స్కి కానీ నన్ను అటాక్ చేసిన దాంట్లో సగం కేటాయించలేదు ఆ ఇల్లు సరూర్ నగర్లో సింగరేణి కాలనీ అక్కడికి దగ్గరే నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నా మీకు దమ్ముంటే వచ్చి వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేయండి ఆ తర్వాత వచ్చి నన్ను డాష్ కామెంట్స్ పెట్టండి నన్ను అటాక్ చేయండి అప్పుడు నా సమాధానం ఇవ్వండి షణ్ముఖ్ ని మూలన కూర్చో అన్నందుకు నన్ను అటాక్ చేస్తున్నారు కదా కానీ లోపల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటే ఆ మాట అని ఉంటా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ టెలికాస్ట్ అయి ఉంటాయి మీరు చూసి ఉంటారని అనుకున్నా ఆ ఉద్దేశంతో స్టేజ్ పై నా బాధను నేను చెప్పుకున్నా నా తరపున ఆలోచిస్తారని అనుకున్నా కానీ బయటకు వచ్చి నా ఎపిసోడ్స్ చూస్తే లోపల జరిగింది ఏదీ టెలికాస్ట్ కాలేదు అయినా పర్లేదు నా దగ్గర ఉన్న ఆధారాలతో అన్నీ బయట పెడతా సెవెన్ఆర్స్ యూట్యూబ్ ఛానల్లో సెప్టెంబర్ పదిహేను ఉదయం పదకొండు గంటలకు అన్ని ఆధారాలని బయట పెడతా అంటూ వీడియో విడుదల చేసింది సరి అయితే ఉదయం పదకొండు దాటినా సరియు బయట పెడతానన్న ఆధారాలు కానీ ఆమెకు సంబంధించిన వీడియో కానీ ఆ ఛానల్లో కనిపించలేదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అయ్యిందా లేదంటే బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్లు ఏమైనా వచ్చాయా అందుకే ఆమె వెనకడుగు వేసిందా అన్నది చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి